మహాత్మా జ్యోతి బాపులే గురుకుల నిర్వాహకులపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అల్లిపూర్ గురుకులాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. పిల్లలకు అందించే ఆహారం నాణ్యత లేకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉడకని అన్నం పప్పు నాణ్యత లేకపోవడంపై టీచర్లను జీవన్ రెడ్డి ప్రశ్నించారు. ఈ నెలలో ఒకేసారి కోడిగుడ్డు ఇచ్చారు. మెనూ ప్రకారం నాన్ వెజ్ లేదని విద్యార్థులు జీవన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. దాంతో పిల్లల ముందే ఉపాధ్యాయులను ఎమ్మెల్సీ ప్రశ్నించారు. బడ్జెట్ సరిపోవడం లేదని ఉపాధ్యాయులు నీళ్లు నమిలారు. నెక్స్ట్ వీక్ అంటుండి ఇచ్చేది ఇచ్చాను. 14 నవంబర్ తర్వాత మళ్ళీ ఇవ్వదని చెప్తున్నాడు. శాత కాదు అంటుండు. చదువు మంచిగా ఉందని చెప్పన్నా. సో తిండి కూడా మాత్రమే పిల్లల్ని ఇబ్బంది పెట్టుబడినాం కాబట్టి పాలు కొడుకొచ్చిందని మీరే జవాబు చెప్పిండ్రు. నేను అన్నీ కాదు కొడుతున్నది. ఫుడ్ సప్లై కాడేది మెయింటైన్ చేయలేకపోతుంది.